అంటే సార్ ఇంకోటి, మీరు ఇప్పుడు అపరాధ పరిశోధన నవల్స్ అంటున్నారు కదా, అవి నిజ జీవితంలో ఎవరైనా చూసిన కథలు, ఇప్పుడు ఎట్లా అంటే మీరు ముంబై వెళ్ళి రెడ్ లైట్ ఏరియా అన్నారు కదా, అట్లా ఇన్స్పైర్ అయ్యి రాస్తారా లేకపోతే మామూలుగా కొన్ని ఊహ? ఇప్పుడు కాల్ గర్ల్ అనే నవల, రెడ్ లైట్ అనే నవల, రెండు నవలలు. ఆ నవల రెండు నవల కోసం ఏంటంటే ఇంట్లో కూర్చుంటే రాస్తే సరిగా రాయలేము, దాన్ని రాయలేము, నిండు రాయలేము. అసలు ఏంటి వ్యభిచార వృత్తి అంటే ఏంటి, ఎందుకు వ్యభిచార వృత్తిలోకి వస్తారు స్త్రీలు ఏంటి అని అంటే, బాంబే రెడ్ లైట్లో, రెడ్ లైట్ ఏరియాలో 10 లక్షల మంది మహిళలు వ్యభిచార వృత్తి చేస్తారంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. ఇంతమంది మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, మరి వీళ్ళంతా సమాజం అంతా ఏం చేస్తున్నట్టు, వీళ్ళని మరి వేరే జనజీవన స్రవంతిలోకి తీసుకురారా ఏంది అన్నట్టుగా నాకు అనుమానం వచ్చి, నేను పత్రికా ఎడిటరు కలిసి వెళ్ళాం బాంబే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాం. అక్కడ బాంబే పోలీసుల సహాయ సహకారాలు తీసుకొని ఆ రెడ్ లైట్ ఏరియా అంతా తిరిగాం అన్నమాట. తిరిగితే అక్కడ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, ఏది వ్యభిచార స్త్రీల అసోసియేషన్లు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ ఏది, వీళ్ళు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, వ్యభిచారిణులకు వడ్డీలకి వడ్డీ వ్యాపారస్తులు వ్యభిచారిణులకు వడ్డీ ఇస్తారు. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏదో వీటి దగ్గర పోయి సంపాదించుకొని మా డబ్బంతా తెచ్చి మళ్ళీ ఇతనికి ఇస్తారు, వడ్డీ వ్యాపారస్తుడు ఇస్తారు. అట్లా రొటేషన్ అన్నమాట వాళ్ళకి. వాళ్ళకి పిల్లలు వ్యభిచారంలో కూడా పిల్లలు, వాళ్ళకి పిల్ల వ్యభిచారంలో పిల్లలు చదువుకోవడానికి వ్యభిచారంలో స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ తండ్రి ఎవరో తెలియదు, వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇంట్లో కూర్చుంటే ఆడ తెలుస్తాయి. వాళ్ళ స్కూల్లో వెళ్ళి వాళ్ళ పిల్లలను ఇంటర్వ్యూ చేసాం, వ్యభిచారాన్ని ఇంటర్వ్యూ చేసాం. ఒకడైతే తండ్రే తల్లి కూతురుతో వ్యభిచారం చేస్తుండే. ఏదైందా ఇదేంది అని అంటే, మా వృత్తి అది, మా కర్ణాటకలో ఉన్నాయి అటువంటి క్యాస్ట్లు కొన్ని, అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు తండ్రి ఆడ కూర్చుంటాడు, కూతురుతో వ్యభిచారం చేస్తుంటాడు. కొంతమంది ఏమో ప్రేమ పేరుతో పరిగి వచ్చేసిన వాళ్ళు ఉంటారు, వాడు తెచ్చి అక్కడ ఘర్వాలీలు అని ఉంటారు, ఆ ఘర్వాలీలకు అమ్మేస్తాడనమాట వాడు ఎంతకో అంతకి. అమ్మేస్తే ఆమె అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, అక్కడే ఆ పంజరంలో ఇరుక్కుపోయిన చిలకలాగా ఉండిపోతుంది. ఇటువంటి వాళ్ళందరి జీవితాలు తీసుకొని నవల రాశాం, కాల్గర్ల్ అనే నవల, రెడ్ లైట్ అనే నవల, రెండు నవలలు రాశాం.